జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన అడుగుపెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహరాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యారాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ నెల 16వ తారీఖు వరకు, అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యారాశిలోకి ఆయన అడుగు పెడతారు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యారాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు, వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహాలు, ఈ గోచారంలో గ్రహదేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యారాశి. ఈ మూడు రాశుల్లో, అంటే మూడు రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల రెండు గ్రహాలు స్వస్థానం, అంటే ఈ నెల మూడు గ్రహాలు స్వస్థానంలో, నాలుగు గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యారాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు, అంటే ఆయన రాశి అయిన కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు, కేతు భగవానుడితోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవబోతున్నాడు. ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి, అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. ఈ నెల అంటే గోచారంలో నాలుగు గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి, అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనీశ్వరుడు, వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే స్వక్షేత్రగతుడు, నెలంతా స్వక్షేత్రగతుడైనది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు, స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యారాశిలో రవి బుధులు, అంటే కన్యారాశిలోకి రవి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యారాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ బుధ కన్యారాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే, అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు, సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేషరాశిలో ఏర్పడ్డా, కన్యారాశిలో ఏర్పడ్డా, ఈ నాలుగు రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. అయితే ఈ నాలుగు రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యారాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్, అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి, సంబంధాలు మెరుగవుతాయి, సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటితోటి బాధపడుతుంటే, అరే మన నవతలవాడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినెట్గా మేబీ ఒకవేళ మీరు ఒక సమ్టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊహాగణాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే అది తొలగిపోయే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే నేనే తప్పుగా అనుకున్నాను, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇదనే కాదు, ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పరపత్యాలు వస్తే అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పరపత్యాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం, ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉండదు, బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. 30% అనేది అనుభవించి తీరాల్సిందే, ఇంకే మనం ఏం చేయలేము. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్సర్టనిటీ అనేది డెఫినెట్గా లైఫ్ మన లైఫ్ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఏం చెప్తున్నా అంటే, యూనిక్గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి, ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది, బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది, అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని అనుకో కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే, ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్ని, మీరు అనుకున్న టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటికి గేట్ వేస్ ఈ మాసంలో, ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అందరికీ యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. తులారాశిలో పుట్టిన వాళ్ళకి, మీరు తులారాశిలో పుట్టిన, తులా లగ్నంలో పుట్టిన, ఈ మాసం మీ గోచార గ్రహస్థితిలో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, అంటే గోచార గ్రహస్థితుల ఫలితాలను మనం తెలుసుకుందాము. యూనిక్గా ఏంటంటే, ఈ మాసం మీ రాష్ట్రాధిపతి శుక్రాచార్యుల వారు స్వస్థాన గతులు అవుతారు, అది మీకు మంచిది. మీకు నవమ స్థానంలో మీకు మంగళ సంచారం జరుగుతూ ఉంది. నవమ స్థానంలో మంగళ సంచారము కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మంచి మార్పులు తాబోతూ ఉంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీరు. మీరు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలంటే, ఏదన్నా ఒక మంచి నిర్ణయం మీ పిల్లలకి సంబంధించిన విషయంలో కావచ్చు, లేదా ఒక ప్రాపర్టీస్ అక్యుములేట్ చేసుకునే విషయంలో కావచ్చు, లేదా సేవింగ్స్ విషయంలో కావచ్చు, వీటిల్లో ఏదైనా సరే ఒక మంచి ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. ఆ విధంగా మిమ్మల్ని ఇప్పుడు గోచార గ్రహస్థితులు ప్రేరేపిస్తూ ఉన్నాయి. సో ఏదో ఒకటి ప్రోగ్రెసివ్ వేలో మిమ్మల్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఇవి చాలా బాగా మీకు వర్తిస్తూ ఉంది. ఈ మాసంలో ఏదైనా మంచి డెసిషన్ తీసుకుంటారు, మీరు తీసుకున్న డెసిషన్కి మీకు మీరు శభాష్ అనుకునే విధంగానే ఈ మాసం ఉంది గోచార గ్రహస్థితులు. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకొని నేను చాలా మంచి పని చేశానని అప్పుడప్పుడు మనల్ని మనం అప్రిషియేట్ చేసుకునే సమయాలు భగవద్డెస్టినీ మనకు అందిస్తూ ఉంటుంది. అలా అందించే మాసం ఈ మాసం తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనం సెగ్మెంట్స్ వారీగా మనం మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్స్ వారీగా మాట్లాడుకునేప్పుడు మొదటిగా మనం గృహిణుల గురించి మాట్లాడుకుందాం, వాళ్ళే కదా గృహలక్ష్మలు. సో వాళ్ళ గురించి మొదటగా మనం మాట్లాడుకుందాము. అయితే ఈ గృహిణులు గురించి మాట్లాడుకునేప్పుడు అందరు మహిళల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు గృహిణులు కొంతమంది వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తూ వాళ్ళ కుటుంబం చక్కగా పురోభివృద్ధి సాగడానికి చాలా పాటుపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఇంకా కొందరు మహిళలు ఎలా ఉంటారంటే, ఏ ఉద్యోగమో చేస్తూ ఉంటారు, వ్యాపారమో చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న మీ ఇంటికి వచ్చేప్పటికీ మీరే గృహలక్ష్మి కదా, మీరే మీ ఇంటికి మహారాణి కాబట్టి అలాగా అందరూ గృహిణుల గురించి మనం మాట్లాడుకుందాం. వర్కింగ్ గృహిణుల గురించి, అలాగే గృహిణి ధర్మాన్ని కంప్లీట్గా నిర్వర్తిస్తున్న గృహిణుల గురించి మనం తెలుసుకుందాము.
ఇప్పుడే గృహిణులకి చాలా ఉత్తమమైన సమయము ఈ, అంటే ఆడవాళ్ళందరికీ అని చెప్పాలి, మీరు తులారాశి తులా లగ్నంలో పుట్టి ఉండి మీరు ఆడవాళ్ళు అయితే కనుక చాలా మంచి శుభ సమయం ఇది. ప్రత్యేకించి ఈ మాసం 15వ తారీఖు నుంచి అనుకూలతలు బాగా ఉన్నాయి మీకు. ప్రశాంతత, బుద్ధి అనేది చాలా, మైండ్ అనేది మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కూడా ఈజీగా తీసుకునే తత్వాన్ని అలవరుస్తుంది ఈ మాసం మీకున్న గోచార గ్రహస్థితులు. అదే ఫైనాన్షియల్గా మంచి మార్పులు చోటు చేసుకునే మాసం. ఉదాహరణకి మీరు గృహిణులు, సో మీరేం వర్క్ చేయట్లేదు అని అనుకుంటే ఇప్పుడు మీ గోచారం బాగుంది కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, చాలా బాగా బాగుంటుంది. వాళ్ళకి ఇన్కమ్ స్థాయి పెరుగుతుంది, ఇన్కమ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఒకవేళ మీరు గృహిణి అయ్యి ఉండి మీరు వ్యాపారమో ఉద్యోగమో చేస్తూ ఉంటే మీకు మీకే గ్రోత్ వస్తుందండి. మీకు అక్కడ బాగుంటుంది అనమాట, మీరు చేసే వ్యాపారంలో కలిసి వస్తుంది, మీరు చేసే ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఇలా ఈ మాసం గృహిణులకి అనుకూలంగా ఉంది. శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల అంతే అనుకూలంగా ఉంది ఈ మాసం. కొంత 15వ తారీఖు వరకు కొంచెం పూర్తిగా అనుకూలంగా లేకపోయినా తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఇది గృహిణులకి. ఉద్యోగస్తులకి ఈ మాసము చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులు కాకపోతే మొదటి 4 రోజులు మటుకు ఉద్యోగస్తులకి ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఇది మీరు మహిళల పురుషుల ఎవరైనా అందరికీ పాయింట్ వర్తిస్తుంది. బాగా డబ్బు ఖర్చు ఉంటుంది. అమ్మ బాబోయ్, ఏంటి ఖర్చులు, అసలు ఎక్కడ మీరు అనుకుని ఖర్చులు వస్తూ ఉంటాయి, ఇవి ఎలా నియంత్రించాలో అర్థం కాదు. కానీ పోనీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ ఖర్చు అనవసరమైనది కాదు అలా అనిపిస్తుంది. తర్వాత ఒక మొదటి 4 రోజుల్లో ఏదో ఒక రోజు లేదా మీ జన్మజాతకం బాగోకపోతే కనీసం ఒక 2 రోజులైనా మీకు ఈ డబ్బు ఖర్చు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మాసం అంతా ఈ పాయింట్ అప్లికేబిలిటీ అయితే ఉండదు. తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ఫస్ట్ మొదటి వారంలో ఖర్చు అయిన డబ్బులు మీకు మళ్ళీ ఏదో ఒక రకంగా రియంబర్స్ అవుతాయి, భగవంతుడి నుంచి రియంబర్స్ అవుతాయి. సో అంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ రావడము, లేదా ఏదన్నా అనుకున్న అమౌంట్, అనుకున్న అమౌంట్ ఎప్పటి నుంచి ఎదురు చూసిన అమౌంట్ రావడము, లేదా కొన్ని వాసలు వదిలేసుకున్న అమౌంట్స్ రావడము, ఇలా ఏదైనా జరుగుతుంది. సో దాంతో ఏంటంటే మీరు మళ్ళీ కొంత రిలీవ్ అవుతారు, ఫోన్లో అక్కడ పోయినా ఇక్కడ వచ్చాయని అనుకుంటారు. ఉద్యోగస్తులకి ఇవి పాయింట్స్. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకి అదృష్టకరమైన సంఘటన అయితే డెఫినెట్గా ఒకటి చోటు చేసుకుంటుంది. అదృష్టకరమైన సంఘటన, ఒకవేళ మీరు వ్యాపారస్తులు మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం హీల్ అవుతుంది, చక్కగా కుదుట పడతారు ఈ మాసం వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో వాళ్ళు కుదుట పడతారు. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఈ మాసం ఏదైనా ఒక అదృష్టకరమైన విషయం చోటు చేసుకుంటుంది, ఆనందపడే విషయం అయితే చోటు చేసుకుంటుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా డెస్టినీ అయితే అసలు ఉంటూ కొంత మీకు ఏదో ఒకటి అనుకూలతలను అయితే కలిగిస్తుంది. అదృష్టం కాకపోయినా అనుకూలతను కలిగిస్తుంది. మీ జన్మజాతకం బాగుంటే డెఫినెట్గా ఒక అదృష్టకరమైన సంఘటన ఈ మాసంలో మీరు చూస్తారు. ఇది వ్యాపారస్తులందరికీ కూడా. విద్యార్థిని విద్యార్థినులకి ఈ మాసము అనుకూలమైన శుభ సమయము. అనుకూలమైన శుభ సమయము కాకపోతే మీరు ఫ్రెండ్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడకుండా రిజర్వ్డ్గా ఉంటే ఈ మాసం మంచిది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా ఈ మాసం మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి. అందరితోటి బాగా ప్రాపర్గా అంటే మీరు చెప్పాలనుకుంది ప్రెజెంటేషన్. కమ్యూనికేషన్ అంటే ఏదైనా ప్రెజెంటేషన్ చేసే అవకాశం మీకు వస్తుంది. సో మీ స్కిల్స్ని, మీ టాలెంట్ని, మీ ప్రతిభని అందరిలోకి ఎక్స్పోజ్ అయ్యే శుభ సమయము ఈ మాసంలో గోచార గ్రహస్థితిని మీకు కలగజేస్తుంది. అది ఏదైనా అవ్వచ్చు, మీ స్కిల్స్, మీ టాలెంట్ అందరికీ కూడా ఎగ్జిబిట్ అవుతాయి. చాలా అయిన గుడ్ నోట్లో మీరు ఒక మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. చాలా డిసిప్లిన్డ్ అవుతారు మీకు మీరే. అసలు యాక్చువల్గా గత మాసం నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. డిసిప్లిన్డ్గా అవుతారు, మీ థాట్ ప్రాసెస్ చాలా ఫిల్టర్ అవుతుంది. సో మంచి, అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బాగుంటుంది విద్యార్థిని విద్యార్థినులకి ఈ మాసము. ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఈ మాసము పూర్తిగా అనుకూలంగా లేదు, అలాగని పూర్తిగా ప్రతికూలంగా కూడా లేదు. అందువల్ల ఏంటంటే మీ జన్మజాతకం సహకరిస్తే మీకు బాగుంటుంది. ఎందుకంటే అనుకూలంగానే, పూర్తిగా అనుకూలంగా లేకపోయినా కొంతవరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోతే కొంత ప్రతికూలంగా కూడా ఉంది. పూర్తిగా ప్రతికూలత లేదు కానీ కొంత ప్రతికూలత ఉంది. కాబట్టి అది ఇంకా యాడెడ్ థింగ్ అవుతుంది. యాడెడ్ థింగ్ అవడం వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి. సో ఒక నెల, ఒక 2 నెలలు ఓపిక పడితే మీకు కూడా అంతా సెట్ అవుతుంది. మనం ఏదైనా పరిహారం చూస్తాం కాబట్టి ఆ పరిహారం చేసుకుంటే కనుక
ఒకవేళ మీ జన్మ జాతకం ప్రతికూలంగా ఉన్నా దాన్ని కవరప్ చేసే విధంగా గోచారం మిమ్మల్ని కాపాడుతుంది, అనుకూలమైన స్టేజ్లోకి తీసుకెళ్తుంది. ఇది తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసి బుధాదిత్య యోగం కన్యారాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్రభగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులారాశికి వెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. వృషభ తులారాశులు మకర కుంభరాశుల్లో ఆయన డెఫినెట్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులారాశి కళత్రకారకుడైన శుక్రభగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు కళత్రం అంటారనమాట, కళ్యాణం అనమాట. కళ్యాణకారకుడు కళత్రకారకుడు స్పౌస్ అని చెప్పాలి. సో ఆ కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో శుక్రభగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే, అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచారంలో వచ్చే యోగాలు మనం వడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్రభగవానుడు మరియు రవి బుధులు ఈ మూడు గ్రహాలను మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరు అంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు, లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా విష్ణు, ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు, భయపడే వాళ్ళు వినడం. ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తున్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో అలా కనుక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ డెఫినెట్గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకము. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే, మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది, అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఏదైనా, ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తున్నాయి. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవశక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు, కానీ గోచారంలో గ్రహదేవతలు కావచ్చు, మన జన్మకుండలిలో ఉన్న గ్రహదేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేయాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వు ఎలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతున్నాయి. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితే వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహదేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల, లేదా చదవడం, చదివితే ఇంకా మంచిదండి, చదవడం లేదా వినడం ఏదో ఒకటి మన కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇక మన లైఫ్లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ సానుకూలం అవ్వడం, వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాలని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను.
అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామాన్ని చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా, అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా కాలాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిత్యదైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాన్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.